స్టాలిన్ ప్రభుత్వానికి అతిపెద్ద దెబ్బ. నిన్న చెప్పుకున్నాం ఒక మంత్రి కేసులో అరెస్టు, జైలు పాలు అయితే ఆయనకి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. ఆయన తప్పు చేశాడని నిర్ధారిస్తూ కోర్టు ఫైనల్ చేసింది. ఇప్పుడు శిక్ష ఖరారు చేసింది. తమిళనాడుకు చెందిన డిఎంకే పార్టీ నేత, ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడికి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో షాకే తగిలింది. కేసు విచారించిన మద్రాసు హైకోర్టు అతనికి 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అతనితో పాటు అతని భార్యకి 50 లక్షలు జరిమానా వేసింది. అతని మీద ప్రస్తుతం మంత్రి బాధ్యతలు ఉన్న నేపథ్యంలో 30 రోజులు జైలు శిక్షను సస్పెండ్ చేసి పరిగణలోకి తీసుకుని శిక్షను తగ్గించాలని పొన్ముడి కోరారు. తన వయసుని పరిగణలోకి తీసుకుని 73 అతని వయసు, శిక్ష తగ్గించమని కోరారు. రేపు పొద్దున ఇదే పాయింట్తో సుప్రీంకోర్టుకి వెళ్తారనుకుంటున్నాను.